हेलो ब्यूटीफुल पीपल, नेनु मिजिया। इवाल्टी मन रेसिपी वच्चेसर के बिर्यानी राइस। ई बिर्यानी राइस नी सिंपल गा अलाने सूपर टेस्टी गा एला चेयालो ई वीडियोलो चूसेद्दाम। इक्कड नेनु ओक 500 ग्राम्स दाका बासमती राइस तीसुकोनी अंदुलो वाटर पोसुकोनी ओक 30 मिनट्स पक्कन पेट्टुकुंदाम। इप्पुडु स्टव मीद ओक कडाई पेट्टुकोनी कडाई हीट अयिन तर्वात ओक 3 टेबल स्पून आयिल वेसुकुंदाम। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 జాపత్రి, 2 బిర్యానీ ఆకు వేసుకొని ఇలా ఒకసారి వేయించుకుందాం। స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 ఇందులో వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 750 ml దాకా వాటర్ పోసుకొని ఒక 150 ml దాకా మిల్క్ యాడ్ చేసుకుందాం। అలాగే ఇప్పుడు రుచికి సరిపడ salt యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి ఒక 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం। ఇలా తెర్ల కాగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం। ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీని మనం ఉడికించుకుందాం। ఇలా రైస్ అనేది ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాఫ్రాన్ కలిపిన మిల్క్ ని కొంచెం యాడ్ చేసుకుందాం। ఇప్పుడు చివరగా కొంచెం పుదీనా అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాం। ఇప్పుడు ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకుందాం। ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది। అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ తయారైపోయింది। ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ రూపంలో తెలపండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।